వచ్చేయడానికి అక్కడ మా అన్నయ్య కాదు ఉన్నది. మీ అన్నయ్య అలా వచ్చింటే బానే ఉండట్లే, అలా రాకే కదా నీ సాధింపులు అన్ని. నాకు అయినా సినిమాలు చూసి నిజ జీవితంలో నువ్వు ట్రయల్స్ చేస్తూ ఉంటే నాకు నేను చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తుంది. చెప్పు, ఆగవు కదా. వెనకడికి నీలాంటిదే ఒక తిట, గులాబ్ జామున్ అంటే బాగా ఇష్టం, రోజు తినాలనే ఉద్దేశంతో గులాబీ మొక్కని జామ్ మొక్కని కలిపి కట్టిందిట. అయిపోయిందా? మరి నీ వాళ్ళకం అట్లానే ఉంది. చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ సెటర్లు ఇయ్యాలనే వెయిట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు. లేకపోతే నేనేమో షో టైం అయింది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చూడడానికి వస్తేనేమో ఇంకా ఇక్కడ చప్పట్లు కొట్టుకుంటూ కొబ్బరి బొండాలు రాలని చూస్తున్నావు. అంటే కొబ్బరి బొండం మీద ఏమన్నా వంట చేద్దామని. సరే సరే, తీసి తగ్గించలే గానీ షో టైం అయింది, స్టార్ట్ చేద్దామా మరి. కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచులకి స్వాగతం. సో అన్ని సెటప్ చేసేస్తున్నావు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇవాళ? ఇవాళ కూడా నేను అంటే నాన్ వెజ్ కి సంబంధించింది చేద్దాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ కి సంబంధించిన ఒక మసాలా. ఓకే, దాని పేరేంటి? మీకు బోటి తెలుసా? తెలుసు కదా. అవును, బోటి విత్ గోంగూర కాంబినేషన్ అన్నమాట. ఓకే, సో గోంగూర బోటి మసాలా చేయబోతున్నాను. గోంగూర బోటి మసాలా. ఓకే, నాన్ వెజ్ లవర్స్ అందరికి బోటి అన్న పాయ అన్న చాలా ఇష్టం కాబట్టి మరి ఇప్పుడు గోంగూర కాంబినేషన్ లో బోటి అని అంటే ఇంకా వాళ్ళకి నోరూరుతోంది. పేరు చెప్తేనే మరి దానికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా. ఓకే, గోంగూర బోటి మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన గోంగూర, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, ఎండు కొబ్బరి, చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అల్లం, బ్రౌన్ ఆనియన్స్, ఎండబెట్టిన ఉల్లిపాయలు, వేయించిన వెల్లుల్లి, పసుపు, ఉప్పు. మరి చూసావు కదా కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పాను. ముందుగా ఏం చేయాలంటే మనం గోంగూర తెలుసు కదా, గోంగూర అందరికీ ఇలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళ కోసం, కొత్తగా పెళ్ళి ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళ కోసం గోంగూరని ఏం చేయాలంటే ముందుగా మనం శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా ఎండబెట్టుకోవాలి. ఎండబెడితే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం ఇలా అనగానే ఇలా స్మాష్ అయిపోయే రేంజ్లో మనం చక్కగా ఇలా ఎండబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ముందే ఎండబెట్టాను కాబట్టి ఇది ఇలా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇది పక్కన పెట్టేసి దీన్ని కూడా పక్కన పెడదాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఇలా ఎండబెట్టింది ఏంటంటే ఆ ఫ్లేవర్ కానీ అవన్నీ కూడా పోకుండా అలాగే ఉంటాయి. మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోంగూర కొనుక్కొని తెచ్చుకుంటాం, 2-3 రోజులకే అవి వాడిపోతాయి లేకపోతే పాడైపోతాయి, మనం పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఎండబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా అనేది ఎండబెట్టింది కదా దాని పులుపు పోతుంది, అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని కరెక్ట్ గానే ఉంటుంది. అదే అంటే ఏంటంటే బేసిక్లీ మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం ఎప్పుడైనా గోంగూర కానీ అంటే ఏదైనా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వాటిని అట్లా వదిలేసేసి వాటిని వడిలిపోనివ్వకుండా చక్కగా ఆకులు కనుక విడదీసి నీళ్లలో శుభ్రం చేసి ఎండబెట్టుకున్నామంటే అది ఏ రకంగా అయినా మనకి యూజ్ అవుతుందండి. అంటే మనం మెంతికూరతోటి కసూరి మేతి ఎలా అయితే తయారు చేసుకుంటూ ఉంటాం, అది మనం ఇలా పప్పులు లేదంటే కనుక ఏవైనా గ్రేవీ కర్రీస్లో పైనుంచి అట్లా వేసుకుంటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఈ మధ్య కాలంలో కూడా చాలా కాంబినేషన్స్ చూసాం కదా, అటు మునగాకుతోటని లేదంటే కనుక మనం చాలా రకాల ఆకుకూరలతోటి ఇలా చూసాము, చింత చిగురుతోటి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఆరబెట్టుకొని లేదంటే కనుక ఎండబెట్టుకుంటే కనుక బాగుంటుందండి. అలా జస్ట్ అట్లా వదిలేసేసి అవి వదిలిపోయేలాగా చేసుకోకుండా కరెక్ట్గా యూస్ చేసుకుంటే కనుక మనకి ఫర్దర్గా ఏదైనా కానీ చక్కటి రెసిపీస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ప్యాన్ కూడా హీట్ ఎక్కినట్టుంది కదా, ఏం వేస్తున్నాము? ముందుగా ధనియాలు. సో మసాలాను కానీ ధనియాలు అనేది కంపల్సరీ. ఓకే, అండ్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటాం. 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర 1 స్పూన్,
చెక్క. సో మసాలా అనగానే ఘాటు ఉండాలి కాబట్టి అందులో నాన్ వెజ్ అంటే రెగ్యులర్ మన వెజిటేరియన్ కర్రీస్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక 2 చెక్క వేస్తున్నాను. ఓకే. దీంతోపాటు ఎండు కొబ్బరి. ఓకే. ఎండు కొబ్బరి కూడా ఒక చిన్న ముక్క, దాన్ని పీసెస్ కట్ చేసి వేసాను. ఎందుకంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది నాన్ వెజ్ రెసిపీస్లో బాగుంటుంది. వాసన కానీ లేదా దాని నుంచి వచ్చే ఆ థిక్నెస్ కానీ అది కూడా అంత బాగుంటాయి కాబట్టి కొంచెం వేగనివ్వాలా. దీంట్లోనే అనాస్ పువ్వు ఒక 2, మరాఠీ మొగ్గ ఇవి కూడా ఒక 2 వేస్తున్నాను. చేసుకున్న క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవాలంటే ఒకేసారి 1 కిలో మసాలా చేసేసుకోవాలన్నప్పుడు దాని తగ్గట్టే క్వాంటిటీ వేసుకోవాలి. మనం చేసేది ఇక్కడ 1.25 కిలో అలాగే ఉంటుంది కాబట్టి, లేదా అంతగా తక్కువే చేసుకుంటాం మనం. సో దానికి తగ్గ క్వాంటిటీస్ నేను చెప్తున్నాను. సో ఇది లైట్గా వేగాయి కదా, మంచి వాసన కూడా వస్తుంది. వేగిన తర్వాత 5 యాలకులు. ఓకే. లవంగాలు 1 6, బిర్యానీ పువ్వు కొంచెం, ఓకే, అలాగే బిర్యానీ ఆకు ఇది కూడా 2 ఆకులు వేస్తున్నాను. ఇంకా ఆఖరిని మనకి మిగిలింది ఎండుమిరపకాయలు. ఓకే. సో అవి చాలా త్వరగా రంగు మారిపోతాయి కాబట్టి, అంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి ఆఖరిని వేస్తాను. ఓకే. అంటే ఇక్కడ వేయించిన వెల్లుల్లి తీసుకున్నావు, అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్ కానీ లేకపోతే ఎండబెట్టిన ఉల్లిపాయలు కానీ అల్లం కానీ ఇవేమి యాడ్ చేయట్లేదా? చేస్తాను కానీ ఇప్పుడు కాదు. సో కారం తగ్గట్టు 10-15 వేస్తాను. సో ఇవన్నీ బాగానే వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఈ పాన్ హీట్ అన్న దానికి సరిపోతుంది. ఓకే. కొంచెం మనం తరిగిన అల్లం, ఓకే, అల్లం పెట్టుకున్నాం. ఇది కూడా 1/2 స్పూన్. ఓకే. మరి ఎక్కువ అయితే ఘాటు ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని మసాలాస్ వాడుతున్నాం కాబట్టి మనం. సో ఇవన్నీ కూడా కొంచెం వేడి అవ్వడానికి ఆ పాన్ హీట్తో సరిపోతుంది, సపరేట్ వేయించక్కర్లేదు. శుభ్రంగా కట్ చేసి లేయర్స్ లేయర్స్గా ఎండబెట్టిన ఆనియన్ ఇది. సో ఎండబెట్టిన ఉల్లిపాయ, అలాగే బ్రౌన్ ఆనియన్స్, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇది కూడా 1 కప్పు. ఎందుకంటే బోటీలో మనం ఆనియన్స్ ఇవన్నీ ఇంకా సపరేట్ వేయకుండా కొంచెం అలాగే ప్యూరీలాగా ఉండడం కోసం నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఓకే. అలాగే వెల్లుల్లిపాయలు ఇవి కూడా నేను డీప్ ఫ్రై చేయను చేసి 1/2 స్పూన్. పసుపు చిటికెడు. సో ఇది మసాలాకి సరిపడా పసుపు వేస్తున్నాం, మళ్ళీ తర్వాత ప్రిపరేషన్లో కొంచెం వేసుకుంటారు. సాల్ట్ కూడా రుచికి సరిపడా కొంచెం, ఓన్లీ మసాలాకి సరిపడా వేస్తున్నాను నేను. కర్రీ అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. సో ఇదంతా ఒకసారి వేడి మీద కలిపితే అవి కూడా కొంచెం వేడిగా అవుతాయి. మనకి దంచుకునేటప్పుడు ఏంటంటే తొందరగా క్రిస్పీగా అవుతుంది. సో అయిపోయింది, ప్లేట్ తీసుకో. అయిపోయింది. సో ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, మనం దీన్ని రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేటప్పుడు ఆ గోంగూరలో కలిపేస్తే సరిపోతుంది. ఆ గోంగూర మనం సపరేట్గా దంచట్లేదు, ఎందుకంటే ఆ గోంగూర ఎండబెట్టినా కూడా ఆకు ఆకుగా ఉంటుంది కదా, అది ఉడికిన తర్వాత ఆ గోంగూర తిన్న ఫ్లేవర్ మరి పొడి చేసేస్తే గ్రీన్ కర్రీ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఆ లీవ్స్ మనకి తెలియాలి అనేసి నేను అవి స్మాష్ చేయట్లేదు. సో అయితే ఇప్పుడు మనం చక్కగా రోడ్ దగ్గరికి వెళ్ళి దంచుకోవచ్చు కదా, వెళ్దామా? భలే ఉందది నా. ఇంక ఇలాగైతే నేను దంచడానికి ఉన్నట్టే, నువ్వు అన్నీ తినేస్తే నాకు ఆ ఫ్లేవర్ తగ్గిపోతుంది కదా, నేను అన్నీ లెక్క ప్రకారం వేస్తాను కదా. అబ్బో, లెక్క ప్రకారం అంటే ఆకు ఆకు లెక్క పెట్టేసావా ఏంటి? ఇక్కడ నువ్వు ఆకు తింటున్నావా? కరెక్టే. లే దంచు. ఓహో, అట్లా అంటావా? బ్రౌన్ ఆనియన్స్ నలుగగానే ఆ వాసన చూసేవి అంత బాగా వస్తుందో. అన్నీ బాగా మనం వేయించుకున్నవే అంటే బ్రౌన్ ఆనియన్స్ కానీ మామూలు ఆనియన్స్ కానీ ఎండుమిరపకాయలు కానీ అన్నీ డ్రైడ్వే కాబట్టి చాలా త్వరగా నలిగిపోతుంది. మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం, అలాగే ఇందులో మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలు వేసాం. పచ్చి వెల్లుల్లిపాయ వేయలేదు, దాని ఫ్లేవర్ ఏదన్నా కూడా అంటే లైక్ ఉడకబెడితే ఒక టేస్ట్, వేయిస్తే ఒక టేస్ట్ అలా వస్తుంది కదా. సో ఇందులో మనం వేయించుకున్న వెల్లుల్లి వేసాం కాబట్టి దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో వదిన, ఇదే ప్రాసెస్ని మనము ఇప్పుడు గోంగూర కాకుండా మిగతా ఏమైనా ఆకుకూరలు అంటే మెంతికూర కానీ లేకపోతే ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అంతా వేసుకోవచ్చు. కానీ ఈ గోంగూర బోటి ఉన్న కాంబినేషన్స్ వేరే ఆకుకూరతో రాదు.
అంటే రెండింటికి ఉన్న టేస్ట్. ఇప్పుడు కొంతమంది చూడు బీరకాయ ఎండ్ రాయల్ అంటారు, బీరకాయ ఎండ్ రాయల్ అంటారు, ఎందుకంటే ఆ కాంబినేషన్ అలా ఫిక్స్ అనమాట, అది బాగుంటుంది. సో ఇది అలాగే, సో అంతా బాగానే దంచేస్తాం, ఇలా వచ్చేసి ఇందులో వేసేస్తాం. చక్కగా గోంగూర కూడా స్మాష్ చేసి పెట్టాం. ఈ కాడలు కూడా కొంతమంది తీసేస్తూ ఉంటారు, కానీ తీయకండి, ఈ కాడలు ఉంటే కూడా దాని టేస్ట్ బాగుంటుంది. చూసా కదా రాజీ, శుభ్రంగా ఇలా మనం కలిపి పెట్టేసుకున్నట్టయితే మసాలా పొడి రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే మనం బోటి కర్రీ చేసుకునేటప్పుడు ఈ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నామంటే చాలా అమోఘంగా ఉంటుంది. ఓకే, సో చాలా చక్కటి వాసన వస్తుంది. ఇది చాలా మెత్తగా కూడా మనం దంచేసుకున్నాం కాబట్టి అందులోనూ ఈ గోంగూరను కూడా బాగా నలిపేసిన తర్వాత మొత్తం అంతా కూడా కొంచెం ఒకటే పలుకుల్లాగా మనకి తెలుస్తున్నాయి. సో మరి మసాలా తయారు చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గోంగూర బోటి మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన గోంగూర, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, ఎండు కొబ్బరి, చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అల్లం, బ్రౌన్ ఆనియన్స్, ఎండబెట్టిన ఉల్లిపాయలు, వేయించిన వెల్లుల్లి, పసుపు, ఉప్పు. గోంగూర బోటి మసాలా తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 చెక్క, 2 కొబ్బరి, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, 5 యాలకులు, 6 లవంగాలు, కొంచెం బిర్యానీ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, కారానికి సరిపడ ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించి స్టవ్ ఆపుకొని కొద్దిగా అల్లం, 1 కప్పు ఎండబెట్టిన ఉల్లిపాయలు, బ్రౌన్ ఆనియన్స్, 1/2 స్పూన్ వేయించిన వెల్లుల్లి, పసుపు చిటికెడు, తగినంత ఉప్పు వేసుకొని ఆ పాన్ వేడిలోనే కలుపుకొని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ప్లేట్లో ఎండబెట్టిన గోంగూర తీసుకొని పొడి పొడిగా చేసుకొని దంచిన పొడిని వేసి మరొకసారి కలుపుకుంటే గోంగూర బోటి మసాలా పొడి రెడీ. చూసారు కదండి, గోంగూర బోటి మసాలాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా రెడీ చేసేసుకోండి. హాట్ హాట్గా మన నాన్ వెజ్ని మీరు టేస్ట్ చేసేసేయండి. ఓకే రాజీ, మరి నెక్స్ట్ ఏమంట చేయబోతున్నాను తెలుసా? ఏమంట చేయబోతున్నావు? ఇక్కడ చెప్పడం తెలుసు కదా. అవునులే, కరెక్టే రాజీ. మరి నీకు మంచి బోటికి కావాల్సిన మసాలా నేను చేసి చూపించేసాను కదా, మరి అంత టేస్టీగా ఉన్నప్పుడు మనం కడుపు నిండుగా ఫుల్గా తినేస్తాం. అలాంటప్పుడు కొంచెం డైజెషన్ అవ్వడానికి ఏమన్నా తింటే ఎలా ఉంటుంది? అవును, తింటాం కదా ఒక్కొక్కసారి. అంటే మనం బయట ఏమైనా ఇలాంటి నాన్ వెజ్ అవి తిన్నప్పుడు కొంచెం అరుగుతుందో లేదో అని చెప్పేసి మనం ఏదైనా దానికి తగ్గట్టుగా తింటాం, లేదా జీరా తింటాం. అవును, కొంతమంది బయట వేరే హాజ్మోలా లాంటివి ఇలాంటివి తింటూ ఉంటారు కదా. సో ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు తింటూ ఉంటారు అది. సో దానికి సంబంధించింది ఇప్పుడు ఒకటి చేయబోతున్నాం. ఓకే, సో అంటే డైజెషన్ కోసం ఇది, అంటే ఎవరికైనా కానీ డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. సో అంటే ఒక చక్కటి మందు అని చెప్పొచ్చు కదా మన మెడిసిన్ లాంటిది. ఓకే, ఇంతకి దాని పేరేంటి? దీని పేరేంటంటే జీరా గోలి. ఓకే, ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా. మరి జీరా గోలికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, బ్లాక్ సాల్ట్, ఉప్పు, పంచదార, నిమ్మకాయ, ఆమ్చూర్. సో మరి జీరా గోళీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. వదిన, చూడడానికి అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏదో గోళీ అన్నావు అంటే నాకు అర్థమైపోయింది, మరి లడ్డూలు అంతా చేసుకోం కానీ చిన్న చిన్న గోళీలు అయితే చేసుకుంటాం కదా. సో దీన్ని వీటన్నిటిని ఏం చేస్తున్నావు? ఏదన్నా మెడిసిన్ అయినా కూడా అంటారు కదా, తక్కువ తింటేనే అది ఔషధం, ఎక్కువ తింటే విషం అంటారు. కాబట్టి దాన్ని లడ్డూలా చేసుకోకూడదు, గోళీలాగే చేసుకొని తినాలి. ఓకే, బాగుంది కదా లడ్డూలా చేసుకుంటే, మళ్ళీ తేడా చేస్తుంది కాబట్టి. అప్పుడు అసలు అవ్వాల్సింది కాస్త మరి ఎక్కువైపోయిందంటే కష్టం. సో ముందుగా 1 కప్పు జీలకర్ర తీసుకుంటున్నాను. ఓకే, ఈ జీలకర్ర అన్నది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి జీరా గోళీ అంటే. జీలకర్ర వాసన కూడా తెలుస్తుంది, ఆ ఘాటు జీరా ఘాటు అన్నది. అంటే ఇప్పుడు ఈ వేయించిన జీలకర్రని పొడి చేస్తావా లేకపోతే మామూలు కలిపేస్తావా? లేదు, మనం గోళీ చుట్టాలంటే మరి ఫైన్ పౌడర్ లో ఉండాలి, కానీ అలాగా బరక బరకగా ఉంటే కష్టం కాబట్టి నేను మిక్సీ వాడతాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. కొంచెం చల్లారింది కాబట్టి మిక్సీ జార్ లో వేసేసుకోవచ్చు కదా. సో దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం.
జీర బాగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ కప్, అంటే ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాం కదా, ఒక అర కప్పు ఓకే పంచదార. ఓకే, దీన్ని కూడా మనం మిక్సీ పట్టి రాజీ ఒక ప్లేట్ అనుకో. సో ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే పంచదార రెండు మిక్స్ చేసామండి మనము, చక్కగా పొడి చేసేసుకున్నాము. సో ఇందులోనే ఇప్పుడు కొంచెం ఉప్పు. ఓకే, సో ఇది రుచికి సరిపడ తీసుకుంటున్నాం మనం, క్వాంటిటీ ఏమీ అనుకోలేదు. ఓకే, ఆమ్చూర్ అది కూడా కొద్దిగానేనా, ఒక పావు స్పూన్. ఓకే, బ్లాక్ సాల్ట్ ఇది కూడా ఒక పావు స్పూన్. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకుందాం. సో ఇది జీరా గోళీ మసాలా అన్నమాట. జీరా గోళీ చేసుకోవడం కోసం పౌడర్ ఇది, పొడి ఇది. ఇప్పుడు మనం గోళీలో చుట్టుకోవాలి అంటే కొంచెం నిమ్మకాయ వేసుకొని చుట్టుకోవాలి, లేదంటే ఇలా ఉత్తుగా కూడా మనం పించ్ వేసుకుంటాం కదా, అలా కొంచెం కూడా వేసుకోవచ్చు, లేదంటే గోళీగా చుట్టుకున్నా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి బయట ఎట్లా అయితే అంటే ఇప్పుడు మనం మాల్స్కి ఎక్కడికి వెళ్తున్నప్పుడు మనకి దొరుకుతూ ఉంటాయి కదా, కొన్ని కొన్ని ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు, లేకపోతే మనకి నార్మల్గా స్టోర్స్లో హాజ్మోలా అని దొరుకుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకు అదే ఫ్లేవర్ వస్తుందండి. అటు ఏంటంటే కొంచెం పుల్లుప్పు, అలాగే కొంచెం ఏంటంటే లైట్గా అట్లా ఉప్పుగా, అలాగే కొంచెం ఆ తీపిదనం ఇవన్నీ కూడా తెలుస్తూ కొంచెం ఆ ఘాట్ అనేది ఆ జీరాలో నుంచి వస్తూ చాలా టేస్టీగా ఉంది. సో మీరు కావాలి అని అనుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ అట్లా ఇట్లా పొడిలాగా కూడా తీసుకోవచ్చు డైజెషన్ కోసము. చాలామంది ఇట్లా ఖాయం చూడండి అట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు కదా, సో అలా కూడా మీరు పొడిలాగానే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, లేదు అంటే గోళీలా వేసుకోవాలి అని అనుకుంటే మరి ఎలా కలపాలో ఒకసారి చూపిద్దామా. ఓకే, అంతకంటే ముందు మరి జీరా గోళీకి కావాల్సిన ఈ పొడిని తయారు చేసుకోవాలి అని అంటే దీనికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జీరా గోళీకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, బ్లాక్ సాల్ట్, ఉప్పు, పంచదార, నిమ్మకాయ, ఆమ్చూర్. జీరా గోళీ తయారు చేసుకునే విధానం, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు జీలకర్ర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో అరకప్పు పంచదార వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడ ఉప్పు, పావు స్పూన్ ఆమ్చూర్, బ్లాక్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి నిమ్మరసం వేసుకుంటూ చిన్న చిన్న గోళీలుగా చుట్టుకొని ఒక గంట సేపు ఎండబెట్టుకుంటే జీరా గోళీ రెడీ. సో చూసారు కదండి జీరా గోళీకి కావాల్సిన ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, మరి గోళీ అంటున్నాం కాబట్టి దాన్ని గోళీలో ఎలా చుట్టుకోవాలో కూడా ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. వదిన చూపిద్దామా? నాకు తెలుసు అది వాళ్ళకి చూపించడానికి కాదు, నువ్వు తినడానికి కదా. అంటే నాకైతే ఇలా పొడిలాగా తిన్నా కూడా బాగానే ఉంది. సో ఇందులో కొంచెం నిమ్మకాయ పిండి, చూసావు కదా ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత సీడ్స్ అన్నీ ఒకవేళ ఉంటే తీసేసి మనం ఇలా గోళీగా చుట్టుకోవాలి. మనం చపాతీ పిండి అవి ఎలా కలుపుకుంటాం అలాగే కొంచెం. ఓకే, ఇందాక నువ్వు అన్నట్టు లడ్డూ సైజ్ కాకుండా చిన్న గోళీ సైజ్, చిన్న గోళీ. చూసావు కదా ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టేసుకొని ఒక అరగంట గంట సేపటికు బయటనే అట్లా ఆరబెట్టేసేయాలి. అప్పుడు మనం ఇది ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నట్టయితే చక్కగా మనకు ఒక 3-4 మంత్స్ వరకు ఈ గోళీలు నిలువ ఉంటాయి. ఓకే, సో అంటే ఇది కొంచెం గట్టిపడటం కోసం, ఆరితే కనుక గట్టిపడుతుంది కాబట్టి అది గట్టిపడటం కోసం మనం దీన్ని కొంచెం సేపు ఇట్లా చుట్టుకున్న తర్వాత గాలి బారేలాగా వదిలేసేయాలి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమైనా మనం హెవీ ఫుడ్స్ అంటే నాన్ వెజెస్ అవి తిన్నప్పుడు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఒక గోళీ మనం తిన్న వెంటనే వేసుకుంటే కొంచెం ఆ డైజెషన్ కడుపు బురవ అన్నది లేకుండా చక్కగా డైజెషన్ అవుతుంది. చూసావు కదా రెడీ. ఓకే,
సో ఈ రకంగా మనకి చాలా చిన్న చిన్న సైజులో ఇలా గోళీలాగా తయారు చేసేసుకోవచ్చండి. సో జీరా గోళీలు ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూశారు, వాటిని ఎలా గోళీలాగా చుట్టుకోవాలో కూడా చూసేసాం కదా. మరి ఈరోజు వదిన చాలా సూపర్బ్గా అంటే ఒకటి తనివి తీరా అంటాం కదా, అట్లా కడుపు నిండుగా ఉండేటట్టుగా ఒక నాన్ వెజ్ రెసిపీకి కావాల్సిన మసాలాని చూపించావు. అలాగే అంత హెవీగా తిన్న తర్వాత అది అరగడం కోసం కూడా ఒక చక్కటి దానికి చిట్కాని పరిష్కారాన్ని కూడా నువ్వు నేర్పించేసావు అని చెప్పాలి. సో ఈరోజు అయితే రెండు కూడా మన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుందాము. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ని మీకు పరిచయం చెయ్యాలి అని అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తామండి. అంతవరకు కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచుల్లో సెలవు.